హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే మన రెడీమేడ్ టాప్స్ ఉంటాయి కదా వాటిని ఎలాగ ఆల్టరేషన్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి ఆల్టరేషన్ కోసం వచ్చిందండి దానికోసమని నేను ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతుందని దీంట్లో నాకు ప్యాడర్ బ్రాస్ వచ్చాయనమాట కప్స్ వచ్చాయి అవి తీసేయమన్నారు అవి తీయటానికి మనం ఎలాగ తీయాలనేది చూపిస్తాను కొంతమంది ఇబ్బంది పడతారనమాట తీయటంలోని ఎలా తీయాలి ఏంటి అనేది అర్థం కాదు ప్రతి చిన్న విషయం మీ దాకా రావాలనే నేను చూపిస్తున్నానండి మీకు ఇది తెలియదు అని కాదు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సో వన్ సైడ్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి రెండు సైడ్లు అవసరం లేదు సో మీకు ఇలాగా కట్ చేసేసుకోండి ఇక్కడ ఓవర్ చేస్తుంది కదా మనకి రాదు కొద్దిగా కట్ చేసేసుకోండి వీళ్ళు ఫిట్టింగు లూజ్గానే ఉందన్నారని కటింగ్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ కుట్టింది కదా ఏదైనా పిన సహాయంతో ఇప్పేసుకోండి ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలండి మనది మనదై మన డ్రెస్సెస్ మనకైనా సరే వేరే వాళ్ళ డ్రెస్సెస్ అయినా కుట్టేటప్పుడు మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా చూసింది తెలిసింది ఉంటే మాత్రం చాలా ఈజీగా పని అయిపోతుంది అన్నమాట సో ఇలాగ ఎక్కడైతే ఉందో అది తీసేసుకోండి ఒక సైడ్ ఇప్పుకుంటే సరిపోతుందనమాట సో ఇది చూసారా ఇక్కడ వచ్చినాయి చాలా జాగ్రత్తగా ఇప్పుకోవాలి మన కప్స్ పాడైపోయిన పర్లేదు కానీ మన డ్రెస్సులు మాత్రం పాడవకూడదు అక్కడ నుంచి రెండోది కూడా ఆ వైపు నుంచి తీసేసుకోండి ఇంకో సైడ్ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడు అయిపోయింది కదా కప్స్ అయితే బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఫిట్టింగ్ కోసమని మనం మార్కింగ్ వేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ప్రకారము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఈ కప్స్ మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చండి ఎవరికైనా వేయమంటే వేయొచ్చు లేదంటే పాడేయండి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వేయమన్నారు కాబట్టి హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ లూజ్ కుట్టి ఉందండి అందుకు నేను లాగుతున్నాను మీరు మాత్రం లూజ్ లేకపోతే లాగొద్దు పిని సహాయంతో ఓపెన్ చేయాలి ఆల్రెడీ నేను కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకున్నాను అందుకని ఈజీగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసేద్దాం నాకు లైనింగ్ ఇచ్చారు ఒరిజినల్ ఇచ్చారు సో అయితే ఇలాగా షేప్ వచ్చేటప్పుడు కొద్దిగా షేప్ వచ్చేటట్టు కట్ చేసేసుకుంటున్నాను పెద్దగా దీనికి కొలసలు అవసరం లేదు కింద ఫోల్డింగ్ వస్తుంది సో అయిపోయింది కదా దీన్ని కూడా అలాగే కట్ చేసేసుకోండి ఇలాగ క్లోజ్ చేసేసుకుని నాలుగు లేయర్స్ కింద దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని కొద్దిగా వచ్చేటట్టు పెట్టుకోవాలి బ్లౌజ్కి పెట్టినంత మెజర్మెంట్స్ కానీ అంత జాగ్రత్తలు కానీ అవసరం అవసరం లేదండి కొద్దిగా మనం కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు కుట్టుకున్న తర్వాత లోతనే తీసుకుంటాను నేను చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా నేను స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే మనకి పోగులున్నాయి అవన్నీ నీట్గా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నేను కుట్టేటప్పుడు లోతు తీసుకుంటానండి ఎక్కడైనా మీరు మిస్ అయిందనుకో వీడియో మర్చిపోకండి లోతైతే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు లోతు అప్పుడే ముడతలు అనేవి రావు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న వాటిల మీద మీకు మనీ అనేది బాగా వస్తాయి అదేవిధంగా మీరు సొంతంగా చేసుకుంటే మాత్రం టైలర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లో మిషన్ ఉంటే మీరే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్నవి కుట్టించుకుంటాను కూడా మనం తిరగాల్సి వస్తుందండి టైలర్ చుట్టూ సో ఆ అవసరం లేకుండా కనీసం మీరైనా మీ ఓన్గా స్టిచ్ చేసుకుంటారనే చూపిస్తున్నాను నా ఛానల్ కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు చూడకపోయినా ఎవరైతే కొత్తగా టైలరింగ్కిలో అడుగులు అడుగు పెడుతున్నారో వాళ్ళకు మాత్రం నా ఛానల్ అనేది బెస్ట్ వే అని మాత్రం నేను చెప్తాను సో అయిపోయిన చూసారా ఇప్పుడు సీదా వైపు ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి అర్థమవుతుందా నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను కదా కింద అది సీదా ఉంచుకుని ఈ ఫోల్డింగ్ అనేది ఉల్టా ఉండాలన్నమాట ఎందుకో కూడా చెప్ చెప్తాను నేను కమింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మాట ఉల్టా ఉల్టా వైపు కాకుండా సీత వైపు ఫోల్డింగ్ ఉంచుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోండి మిడిలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ఉల్టా ఉన్నది కదా దాన్ని మన హ్యాండ్స్ మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను అసలు ఉల్టా ఎందుకు స్టిచ్ చేశానో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు హ్యాండ్స్ రావాలి కదా ఈ ఉల్టా అనేది దీని మీద పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఎలా ఉంటుందంటే తిరిగేసినప్పుడు ఇక్కడ సీదా కనిపిస్తుంది కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేసుకుని వన్ సైడ్ నుంచి అంటే నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా చంక వైపు అది ఫోల్డింగ్ మొత్తం లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి బయటకు రాకూడదు మళ్ళీ నీట్గా ఉండదు అంటే ఇప్పుడు సీదా ఎంత నీట్గా ఉందో ఉల్టా కూడా అంతే నీట్గా ఉంటుంది అనమాట అందుకు నేను అలా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు తిప్పేసుకుని మిగతాది కూడా స్టిచ్ చేసుకోండి ఇలా చూడండి దీన్ని కూడా ఇలా చేసుకుంటాం వల్ల మిడిల్ నుంచి మీకు ఈక్వల్గా క్లాత్ అనేది ఉంటుందన్నమాట హ్యాండ్స్ క్లాత్ ఒక వైపున ఎక్కువ ఒక వైపున తక్కువ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి సో నెక్స్ట్ రెండోది కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుని ఇప్పుడు చూపించానుక సేమ్ అదేవిధంగా మీరు అటాచ్ చేసేసుకోవాలి సో ఇలాగ అటాచ్ చేసేసుకోవాలండి ఒక వన్ సైడ్ నుంచి ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ వచ్చినా కూడా కట్ చేసేసిన ప్రాబ్లం లేదు కానీ తక్కువ వస్తేనే కష్టము సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి దీని సైడ్ కూడా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి చేసేసిన తర్వాత సైజ్ జాయిన్ చేసేసుకోవాలి మనము ఎక్కడైతే మనం ఓపెన్ చేసి కప్స్ తీసామో అక్కడ కూడా క్లోజ్ చేసేసుకోండి ఇలాగే ఒక టూ స్టిచ్చెస్ కానీ త్రీ కానీ వేసుకున్నారంటే ఫ్యూచర్లు విప్పుకుంటానికి కూడా బాగుంటుంది కటింగ్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు అయిపోయింది కదా చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇవి కూడా అంతే ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుని ఎంత లూజ్ ఇచ్చారు ఎంత అనేది చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ కాకుండా కరెక్ట్గా వస్తుంది సో ఫైనల్గా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుందండి చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది సో మీ డ్రెస్సెస్ మీరే ఆల్టరేషన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అదేవిధంగా బయట వాళ్ళు కూడా కుట్టి మీరు కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్